45 గెలుచుకుంటాం. ఈ 45 గెలుచుకుంటే కనుక మీరు మాకు ఇన్ని మంత్రి పదవులు ఇవ్వాలా, సీఎం షేరింగ్ అడగాల, ఇవ్వాలా, ఇవన్నీ ముందు చెప్పాలి. లేదు అనుకుంటే కనుక ఇప్పుడేంటి, ఇప్పుడు వాళ్ళు అనేది వాళ్ళ భాషలో తెలుగుదేశం వెంటనే స్లో డౌన్, తెలుగుగా ఏం చేస్తుంది, మేమేం మాట్లాడుకోలేదు. అది పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఏం మాట్లాడుకోలేదు. ఏం మాట్లాడుకోకుండా నాతోనే ఉన్నారని కల్పించడమే చంద్రబాబు స్టైల్. అంటే ఏం మాట్లాడుకోకుండా ఎంత దూరం వస్తుంది అంటే ఆయన వాళ్ళ వాళ్ళకి చెప్పి మాట్లాడింది కానీ, అంటే మనం అనుకుంటాం మాట్లాడుకుంటారు. సీటు గురించి మాట్లాడినారు చంద్రబాబు చాణక్యం అంటే అదే, ఆయన మాట్లాడు అట్లాంటి ఏమి. అసలు చూడండి అతను ఎంత దుర్మార్గుడు. అసలు ఐటీలో మనం ఉన్నప్పుడు నెంబర్ వన్ ఉన్నాం. హైటెక్ సీట్ నేనే కట్టాను మీకు తెలుసు కదా, అట్లాగే దాని పేరేంటది పాల విప్లవం నేనే తెచ్చాను. అసలు ఇండస్ట్రీస్ అందరూ అప్పట్లో అంబానీ అదానీ అందరూ కూడా నాకు ఫోన్ చేసి రోజు మాట్లాడేవాడు. ఇతను వచ్చాక వాళ్ళందరూ అసలు ఫోన్ ఎత్తాలంటే భయపడిపోతున్నారు. ఇదే టైప్ ఉంటుంది తప్పించి, మీరు పాతకాలపు వృద్ధులు ఉంటారు ఎప్పటికి కూర్చుంటే అసలు తప్పించి మిగతా అదంతా మాట్లాడతారు వాళ్ళు. అలాగా ఈయన చేదస్తంతో అనుకుంటారు అట్లా మాట్లాడ్డా ఆయన తెలివిగా మాట్లాడతాడు. చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు ఒక బార్గెనింగ్లో పాకిస్తాన్కి కనుక ఈయన పంపిస్తే చాలా తెలివిగా అదే షాబాజ్ షరీఫ్తో కాశ్మీర్ మీద తీసుకుపోండి అనిపిస్తారు. వీళ్ళకి సరిగ్గా వాడుకోవడం చేతకావట్లేదు మోడీకి. ఆయనతో గంటన్నర రెండు గంటలు మాట్లాడి మాటల్లో ఎందుకు వచ్చిన కూడా కాశ్మీర్తో ఇంత తలనొప్పి ఉంది మీరు వాడేసుకోండి సార్ అని చెప్తాడు. అంతటి చాణక్యం ఉంది బార్గెనింగ్ విషయంలో మహా ఎక్స్పర్ట్ చంద్రబాబు. ఆయనకున్న తెలివితేటలు ఇంకెవరికి లేదు. అందుకని వీళ్ళల్లో ఎవరు మేధావి అనేది ఇప్పుడు బయటపడుద్ది. చంద్రబాబు మేధావిత్వంతో పవన్ ని దారికి తెచ్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అయితే పవన్ మీద ఒక చెయ్యి పై చెయ్యి తెలుగుదేశం సాధించింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పవన్ కళ్యాణ్ సాధిస్తారా లేదా అనేది చూడాలి.